సముద్ర తీరంలో వెలిసిన నగరాలు ప్రశాంతతకు ఆహ్లాదానికి చిరునామాలు. అందమైన రహదారులు, కిటికీ తెరిస్తే కడలి అలలపై నుంచి వచ్చే చల్లటి గాలులు, తీరంలో అందమైన భవనాలు, ఇవి కొన్నేళ్ల తర్వాత జ్ఞాపకాలుగా మిగిలిపోతాయా? ఉప్పనల దాటికి మహానగరాల రూపు మారనుందా? ముంచుకొస్తున్న కల్లోలంపై నిపుణులు ఏం చెప్తున్నారు? సాగర నగరాలపై ఆర్ఎంఎస్ఐ నివేదిక కలకలం రేపుతోంది. విశాఖపట్నం, చెన్నై, ముంబై, కొచ్చి, మంగళూరు, తిరువనంతపురం మరో మూడు దశాబ్దాల్లో రూపు కోల్పోనున్నాయి. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో తుఫాన్లు, ఉప్పెనలు, వరదలు భవిష్యత్తులో బీభత్సంగా మారుతాయని ఆర్ఎంఎస్ఐ విశ్లేషించింది. సముద్ర నీటి మట్టాలు భారీగా పెరిగి తీర ప్రాంతాలను ముంచెత్తుతాయని తాజాగా హెచ్చరించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ సంస్థ గత ఆగస్టులో భౌతిక శాస్త్ర ఆధారంగా వాతావరణ మార్పులు 2021 పేరుతో తన 6 నివేదికను విడుదల చేసింది. ఇందులోని డేటా ఆధారంగా భారత్లోని 6 సముద్ర తీర ప్రాంతాల స్థితిగతులను ఆర్ఎంఎస్ఐ విశ్లేషించింది. 2050 నాటికి ఆ నగరాలు ఎలాంటి ముప్పును ఎదుర్కొంటాయన్నది శాస్త్రీయంగా అంచనా వేసింది. ఆర్ఎంఎస్ఐ నిపుణులు ఆయా తీర ప్రాంత నగరాలకు చెందిన అధిక రిజల్యూషన్తో కూడిన డిజిటల్ టెరేన్ మోడల్ ని రూపొందించారు. సముద్ర మట్టాలు వివిధ స్థాయిల్లో పెరిగితే వాటి ప్రభావం ఆ నగరాలపై ఎలా ఉంటుంది అన్నది మ్యాప్ చేశారు. ఆర్ఎంఎస్ఐ నిపుణుల అంచనా నిజమైతే విశాఖపట్నంలోనూ తీర ప్రాంతం భారీ మార్పులు చెందుతుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల 2050 నాటికి 9 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతింటాయి. ఫలితంగా 206 భవంతులపై ప్రభావం పడుతుంది. ఇక ముంబైలో 24 కిలోమీటర్ల పొడవున రహదారులు, 998 భవనాలు నీటమునిగే ప్రమాదం ఉంది. ఆటుపోట్ల ఉధృతి ప్రభావం మరో 2490 భవనాలు, 126 కిలోమీటర్ల రహదారులపై పడుతుంది. ముంబైలోని హజీ అలీ దర్గా, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే, బంద్రా వార్లీ సముద్ర అనుసంధానం, మరైన్ డ్రైవ్ లోని క్వీన్స్ నెక్లెస్ ప్రాంతాలు 2050 నాటికి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పురాతన నగరం చెన్నైలోను ఆటుపోట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. సముద్ర మట్టం పెరుగుదలతో 5 కిలోమీటర్ల రహదారి, 55 భవనాలు నీటమునుగుతాయి. కొచ్చిలో 464 భవనాలు నీటమునిగే ప్రమాదం ఉంది. 1502 భవనాలపై ఆటుపోట్ల ప్రభావం ఉండనుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల తిరువనంతపురంలో 349, ఆటుపోట్ల కారణంగా మరో 387 భవనాలు తీవ్ర ప్రభావానికి గురవుతాయని ఆర్ఎంఎస్ఐ నిపుణులు చెబుతున్నారు. భారత్లోని సముద్ర మట్టాలు 2050 నాటికి గణనీయంగా పెరుగుతాయన్నది ఐపీసీసీ అంచనా. కేంద్ర భూశాస్త్ర శాఖ కూడా భారత్పై వాతావరణ మార్పుల ప్రభావం పేరుతో ఇదే తరహా నివేదికను విడుదల చేసింది. 1876 నుంచి ఏటా 1.06 మిల్లీమీటర్ల నుంచి 1.75 మిల్లీమీటర్ల మేర పెరుగుతూ వచ్చిన ఉత్తర హిందూ మహాసముద్ర నీటి మట్టం 1993 నుంచి 2017 మధ్య ఏటా సగటున 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. ఇక 1986-2005 మధ్య ఉత్తర హిందూ మహాసముద్ర నీటి మట్టం 1 అడుగు పెరిగింది. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదల సగటున 180 మిల్లీమీటర్లుగా నమోదైంది. తీర ప్రాంతాలు అదృశ్యం అవుతాయని చెప్పేందుకు నిపుణులు చెబుతున్న కారణం ఉష్ణోగ్రతలు పెరగడమే. ప్రపంచ ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితేనే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భీకర తుఫాన్లు, ఉప్పెనలు, అకాల వర్షాలు ఆయా నగరాలను వరదల్లో ముంచెత్తుతున్నాయి. పశ్చిమ తీరాన గత 4 దశాబ్దాల్లో తుఫాన్లు 52% పెరిగాయి. 1950 నుంచి లెక్కగడితే వరదలకు దారితీసేంత స్థాయి వర్షాలు 3 రెట్లు పెరిగాయి. 2050 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయన్న స్పష్టమైన అంచనాలున్నాయి. దాంతో ఈ తుఫాన్లు, ఉప్పెనలు, భారీ వర్షాలు మరింత భీకరంగా, అత్యంత తరచుగా సంభవిస్తాయి.
సముద్ర తీరాలు కోతలకు గురవుతాయి. కీలక మౌలిక వస్తువులు నీట మునుగుతాయి. ఆర్ఎంఎస్ఐ నిపుణుల నివేదిక వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే అప్రమత్తం కాకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.